ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలవచ్చు? ఇప్పుడు ఉన్న ప్రజెంట్ పార్టీ గెలుస్తుంది అంటే యాక్చువల్ గా 9 ఇయర్స్ నుంచి అంతకుముందు టీడీపీ ఉంది కదా, అలాంటి దాన్నే కొండలాంటి దాన్నే కొట్టేశారు. ఛాన్స్ గ్యారంటీగా ఓ కొట్టుకోరు అని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు లక్ష్మీ గారు 2 సార్లు ఓడిపోయినారు, ఈసారి ఆమెకి సానుభూతి ఓట్లని ఎలాగే ఛాన్స్ ఇద్దామని, లక్ష్మీ పనవాక లక్ష్మీ గారు టీడీపీ తరఫున ఈసారి ఆమెకి ఛాన్స్ ఇద్దామని చూడొచ్చు కదా. ఒకవేళ అంటే ఆల్రెడీ ఛాన్స్ ఇచ్చి ఆల్రెడీ చూశారు జనాలు, ఆ ఛాన్స్ మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వను ఎవరు నాకు తెలిసి జగన్ గారు. బీజేపీ ఇప్పుడు తెలంగాణలో బాగుందన్న, అదేమన్నా ఇక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయా? బీజేపీ మేబీ ఏమన్నా ఛాన్స్ ఉండొచ్చేమో. జనసేనతో కలిసి అంటే జనసేన బీజేపీ రెండే కలిసే వస్తాయని అనుకుంటున్నాను. వస్తేనే వాళ్ళ రెండు పార్టీస్ కూడా గట్టిగా బలంగా ఉంటుంది. అంటే సింగిల్ ఇండివిజువల్గా ఎవరు ఫైట్ చేసి ఎవరు పోటీ చేసినా కన్ఫామ్గా గెలవదేమో అని ఫీలింగ్ అంటే. రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించాలి ప్రభుత్వం అంటున్నారు ప్రతిపక్షాలు, దాని గురించి మీ అభిప్రాయం? రేషన్ కార్డులు కొత్త కొత్త రోజుకి 48 అవర్స్లో ఇప్పిస్తున్నారు భయ్య. ఎంప్లాయ్మెంట్ విషయంలో మాత్రం ఎక్సలెంట్ చేస్తున్నారు జగన్ గారు. వాలంటీర్ వ్యవస్థ వేరే అపోజిషన్ పార్టీ వాళ్ళు మా వాళ్ళకి ఇవ్వలేదు మీ వాళ్ళకి ఇవ్వలేదు అని అంటున్నారు. ఎవరికి ఇచ్చినా సరే అదే ఎడ్డి సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకే వాలంటీర్ వ్యవస్థను ఇచ్చేస్తున్నారు. అది అల్టిమేట్గా జాబ్స్ అనేవి మనం సృష్టిస్తే కనుక అల్టిమేట్గా క్రైమ్ రేట్ అనేది గ్యారంటీగా తగ్గుతుంది. ఆ విషయంలో మాత్రం చాలా సక్సెస్ అయ్యారు. ఈ ఛాన్స్ మళ్ళీ ఖచ్చితంగా జగన్ గారు వేరే అపోజిషన్ టీమ్కి ఇవ్వనే ఇవ్వరు నాది ఫిక్స్గా. అంటే ఇప్పుడు పథకాలు చాలా ఇస్తున్నారు కానీ అభివృద్ధి పట్టించుకోవట్లేదు జగన్ అంటున్నారు మరి ప్రతిపక్షాలు, దాని గురించి? పథకాలు పెడతా ఉంటే ప్రవేశం ఆటోమేటిక్గా అభివృద్ధి అయిపోతుంది. అంటే ఏదో ఒకటి చెప్పాలని చెప్పని చెప్తున్నారు కానీ మేబీ ఆయన ఫస్ట్ టైం ఎక్కిన వ్యక్తికి ఏ కొత్త జాబ్లో ఎవరు జాయిన్ అయినా సరే ఏదైనా సరే కొంచెం టైం అంటూ ఇస్తారు. ఆ టైం వితౌట్ టైం తీసుకోకుండా ఆయన 100 మార్క్స్లో గ్యారంటీగా 75-80 మార్క్స్ కొట్టేశారు. ఇంక దట్ టు ఆ 20% తీసుకున్నానికి కూడా ఇంకొంచెం టైం పడుతుంది. 30 లక్షల ఇస్తారని అనుకుంటున్నాను భయ్య. అంటే ఆల్రెడీ ఒక 3-4 టైమ్స్ పోస్ట్ పోన్ అయ్యింది ఆల్రెడీ, అందులో నేను కూడా ఒక అర్హున్నే. అంటే అప్పటి నుంచి 2 అక్టోబర్ ఇస్తున్నారు, దసరా ముందు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. బట్ 25 డిసెంబర్కి యాక్చువల్గా ఆ ప్రాసెస్ అనేది బయట వాళ్ళకి తెలియదు కానీ యాక్చువల్గా నేను ఒక అర్హుని లబ్ధిదారుని నేను పెట్టుకున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. అంటే ఫోన్ కాల్స్ రావడం, మీకు ఇలా పెట్టాలి అని చెప్పని రావడం, అది నాకు తెలిసి 25 చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈసారి మాట హామీ తప్పరని. అంటే వాలంటీర్లకు సరైన అవగాహన లేదంటున్నారు, మరి మీకు ఎలా అనిపించింది వాలంటీర్ల పరంగా? వాలంటీర్లు అంటే అన్న ఫుల్లీ ఎడ్యుకేటెడ్ ఎవరు లేరన్న అక్కడ వాలంటీర్లు ఎవరు. జస్ట్ ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దాం అంటే ఇప్పుడు వృద్ధులు ఉన్నారు, రేషన్ షాపులకు వెళ్ళలేని వాళ్ళు, అటు ఇటు వెళ్ళలేని వాళ్ళు, అంటే ఈ సేవా సెంటర్స్కి వెళ్ళలేని వాళ్ళు, వాళ్ళందరికీ గైడెన్స్ ఇచ్చేది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. డైరెక్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ మనకి ఎవరు చేపెట్టుకుని రండి అని చెప్పి తీసుకెళ్ళరు. హీఈస్ ఎ గ్రీన్ పెన్ హోల్డర్, కన్ఫామ్గా అసలు దగ్గరకు కూడా రానిడు. అలాంటప్పుడు మనకి ప్రజలకి గవర్నమెంట్ ఆఫీసర్కి మధ్యలో ఒక మీడియేటర్గా వాలంటీర్ వ్యవస్థ అనేది నడుస్తుంది. ఆ వాలంటీర్ వ్యవస్థ అనేది ఫుల్ఫిల్ చేస్తుంది. అవగాహన లేదంటే నెమ్మది మా వాలంటీర్ వ్యవస్థ పెట్టి దగ్గర దగ్గర 1 ఇయర్ అవుతున్నట్టు, నెమ్మది నెమ్మదిగా అది కూడా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. మనం పోయినసారంటే బీజేపీ కంటే జనసేనకి కొంచెం మెజారిటీ వచ్చింది, జనసేన ఈసారి ఊపందుకొని గెలిచే అవకాశాలు ఉంటాయి? నేను గెలవాలనే కోరుకుంటున్నా భయ్య, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. అంటే బీజేపీకి కొంచెం 15 వస్తే జనసేనకి 20 దగ్గర? అవును. ఛాన్స్ ఏమైనా ఉందా? కొట్టచ్చు భయ్య, ఛాన్స్ ఉంటుంది. అంటే మేబీ వాళ్ళిద్దరు కలిసి వచ్చినా పర్వాలేదు, ఈ నొక్కల్లో ఉన్నా కొట్టాలనే హార్ట్ ఫుల్ కోరు. గట్టి పోటీ అయితే సింగిల్గా ఏది పోటీ లేదు భయ్య, సింగిల్గా అయితే ఏది పోటీ లేదు. అంటే ఈ బీజేపీ కానీ మరి టీడీపీది నాకు అసలు తెలీదు. అంటే నా ఉద్దేశం 9 ఇయర్స్ అంత బేబచ్చమైన రూలింగ్ చేసి చంద్రబాబు గారు అసలు వెరీ వెరీ చాలా స్ట్రాంగ్ అపోజిషన్ లీడర్ ఆయన, అలాంటిది ఫ్రెష్గా వచ్చిన ఒక యూత్ ఫ్రెష్ బ్లడ్ ఆయన్ని అసలు 155 సీట్స్ అంటే ఇట్స్ నాట్ ఎన్ ఇమాజినబుల్ కౌంట్. అది అట్లాంటి దాన్ని బీట్ చేసేసారంటే ఇంకా ఆ ఛాన్స్ మళ్ళీ వేరే వాళ్ళకి ఈయనెవరు. ఒకవేళ కనుక మళ్ళీ చంద్రబాబు గారు అది చేస్తే వరల్డ్ రికార్డే అవుతుంది తప్ప అది జస్ట్ నార్మల్ విన్ అవుతుంది. ఇప్పుడు జగన్ గారు కొట్టిందే హయ్యెస్ట్ పీక్ విన్ అది. ఒకవేళ మళ్ళీ కనుక గెలిచి చంద్రబాబు గారు ఫామ్ చేస్తే అది వరల్డ్ రికార్డే అవుతుంది. ఇప్పుడు జగన్ గారి పాలన వల్ల ఇప్పుడు ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారనుకుంటారా మీ అభిప్రాయం ప్రకారం? నా అభిప్రాయం ప్రకారం ఉన్నారనుకుంటున్నాను, బట్ ఇంకా టైం ఉంది కాబట్టి మేబీ ఫుల్ఫిల్ చేస్తారని నేను అనుకుంటున్నాను అంతే. అంటే రేషన్ షాపులు ఇంటికి వెళ్ళిపోవడం, ఇప్పుడు వృద్ధులు ఉన్నారు భయ్య, ఇదేంటి పెన్షన్ తీసుకునేందుకు కానీ రేషన్ షాప్ తీసుకునేందుకు కానీ వాళ్ళు వెళ్ళి లైన్లో నిలబడి వాళ్ళు తీసుకోలేరు.
వాళ్ళు అంత పేషెన్స్ ఉండదు వాళ్ళకి. దాని తర్వాత వాలంటీర్లే తీసుకొచ్చి రేషన్ షాప్ సరుకులు ఇవ్వడం అదో కొత్త కాన్సెప్ట్. దాని తర్వాత మళ్ళీ పెన్షన్ ఇంటికి తీసుకొచ్చేవడం అదో కొత్త కాన్సెప్ట్. ఇవన్నీ చేస్తే జనాలు ఆటోమేటిక్గా ఫుల్ఫిల్ అవుతారు. ఆ ఇళ్ళ పట్టాలు ఏవో ఉన్నాయి, ఇళ్ళ పట్టాలు కూడా వచ్చేసాయి అనుకోండి, మాక్సిమం మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హ్యాపీ అవుతారు. జగన్ ప్రభుత్వం ఎలా ఉందన్న? పర్వాలేదు, ఇప్పటికేమో అందరికి అందుబాటులోనే ఉంటున్నాడు. ఇంకా కొరవాళ్ళు ఎట్లా వస్తారో తెలియదు. ఆయన ఇచ్చే పథకాలు అందరూ చేరుతున్నాయా? చేస్తున్నాయి, మా వరకు అయితే చేరినాయి. పాపకైతేనేవి మన మేము చేనేత కార్యక్రమం సార్, మాకు అందినీ డబ్బులు రెండు సార్లు వస్తే రెండు సార్లు ఆదుకున్నారు. అది రేషన్లో బియ్యం ఇస్తున్నారు నెలకు రెండు సార్లు. వాలంటీర్ల పనితీరు ఎలా ఉంది? బాగుంది, వాళ్ళు ఇంటికే వచ్చి చేస్తున్నారు. అది పెన్షన్ ఇవ్వడం కానీ మనకు పెన్షన్ లేదు మనం. రేషన్ కానీ అంత బాగా రేషన్ బాగానే వేస్తున్నారు. అంటే ఇప్పుడు టీడీపీ వచ్చే అవకాశాలు కూడా బాగున్నాయి అంటున్నారు. దాని గురించి టీడీపీ అంటే మనకి వచ్చిన హయాంలో మనకి ఏం ఒక రూపాయి ఏం చదలేదు. వాళ్ళు ఇచ్చిన లాస్ట్లో పుష్పం ఇచ్చారు అది అంతవరకు. ఇప్పుడు మనకు చేనేత కార్మికులకి ఇప్పుడు 24 ఇస్తున్నారు సంవత్సరానికి. అవి మా రాజశేఖర రెడ్డి ఇచ్చినప్పుడు ఇచ్చినారు 11,000 ఇచ్చారు అప్పుడు రాజశేఖర నాయకులు. ఈయన వచ్చే ఆయామంలో మనకేం ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. ఆ రోజు లాస్ట్లో పుష్పం కల కింద ఇచ్చారు. అది పొదుపులో కూడా వడ్డీ తోశారు, చెప్పిన ప్రకారం చేసినాడు. అది ఇప్పుడు జగన్ వచ్చాక అందుతున్నాయి అన్నీ అందుతున్నాయి. బీజేపీ ఇప్పుడు తెలంగాణలో వచ్చింది, మరి మన రాష్ట్రంలో వచ్చే అవకాశం ఉందా? ఏమో సార్ చెప్పలేము. జనసేన ఈయన చేసేదాన్ని బట్టి ఉంటుంది ప్రజలు అభిప్రాయం. అది జనసేన పార్టీకి ఏమైనా అవకాశం వచ్చింది? ఏం లేదు సార్ చెప్పలేం, రాదు. మూడు భాగాలు జగన్ పార్టీ బాగానే ఉందంటారు? బాగానే ఉంది. వస్తే తెలుగుదేశమా లేకుంటే వైఎస్ఆర్ అంటే బీజేపీ కూడా డౌట్ సార్. ఓకే థ్యాంక్ యూ. మీ అభిప్రాయం ప్రకారం ఏది తిరుపతి? తిరుపతి అంటే ప్రజెంట్ అధికార పార్టీ ఉంది, అధికార పార్టీకి హోప్స్ ఎక్కువ ఉంటాయి. బట్ కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో బీజేపీ బలంగా పుంజుకుంటుంది. దాంతోపాటు జనసేన పార్టీ తోడుగా ఉంది బీజేపీకి. ఎందుకంటే సామాజిక వర్గంగా తీసుకుంటే కాపు కమ్యూనిటీ ఎక్కువ ఉంది తిరుపతి నియోజకవర్గంలో. కాబట్టి జనసేన పార్టీ బీజేపీ సపోర్ట్ ఇచ్చినప్పుడు అధికార పార్టీకి ఈక్వల్గా టైఅప్ చేసే అధికారం అయితే ఛాన్సెస్ అయితే రగ్గోఫర్గా ఉన్నాయి. ఇప్పుడు వైసీపీకి పోటీగా బీజేపీ జనసేన కలిసి పోటీ అవుతుంది ఖచ్చితంగా 100% ట్రగ్ ఓఫర్గా 100% పోటీ తీస్తుంది. అల్టిమేట్గా అధికార పార్టీ విన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. కాబట్టి రెండు పార్టీలు కలిసినప్పుడు బీజేపీ జనసేన కలిసినప్పుడు సెకండ్ ప్లేస్ బీజేపీలో రావచ్చు. ఇన్ కేసు కొంచెం వర్క్ చేస్తే బీజేపీ కూడా విన్ కావచ్చు. ఇప్పుడు బీజేపీ జనసేన రెండు పొత్తు పెట్టుకుంటే ఏ పార్టీ తరఫున అభ్యర్థి నిలబెట్టారు మీ అభిప్రాయం ప్రకారం? అవకాశం లేదు కదా జనసేన పార్టీ ప్రకారం అభ్యర్థి నిలబెడితే కానీ కంపల్సరీ విన్ అవుతారు. ఎందుకంటే ప్రజెంట్ సామాజిక కమ్యూనిటీ పరంగా సామాజిక వర్గం పరంగా చూసుకుంటే కానీ కాపు కమ్యూనిటీ, కాపు బలిజ తెలంగాణ వంటి కమ్యూనిటీ ఎక్కువగా తిరుపతి నియోజకవర్గం ఉంది. కాబట్టి జనసేన పార్టీ అభ్యర్థి పేరు పెడితేనే విన్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి పనభాగ లక్ష్మి గారు కూడా గెలిచే అవకాశం ఉంది అని టీడీపీ తరఫున ఉన్నారు, సపోర్ట్ ఉంది అంటారు. పనభాగ లక్ష్మి గెలిచే అవకాశాలు చాలా తక్కువ అండి. హోప్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. కారణాలు ఏమై ఉంటాయి తక్కువ అంటే? ఎందుకంటే ఆమె వలస రావడం ఒకటి, ప్లస్ ఆల్రెడీ 2 times చేసినారు కానీ ఈ నెల్లూరు జిల్లాకు చేసింది ఏమీ లేదు పనభాగ లక్ష్మి గారు. కాబట్టి నాన్ లోకల్ కూడా అయితే తిరుపతికి. కాబట్టి పనభాగ లక్ష్మికి అయితే హోప్స్ అయితే లేవు. వస్తే వైసీపీ లేకపోతే బీజేపీ జనసేన.